స్వీట్ కార్న్ పకోడాకి కావలసిన పదార్థములు. ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బియ్యపు పిండి, ఒక కప్పు స్వీట్ కార్న్ ఉడికించుకున్నవి, పచ్చిమిరకాయ పేస్టు, ఒక కప్పు శనగపిండి, డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఒక బౌల్ తీసుకుని ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుని కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో వాటర్ గట్ట ఏమి వేయక్కర్లేదు. ఓన్లీ ఆ స్వీట్ కార్న్ వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయక్కర్లేదు. డ్రీ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని పకోడాలాగా వేసుకోవాలి. పకోడా వేగిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయింది. క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.